రాష్ట్రంలోని కమ్యూనిటీ స్థాయిలోని ప్రతి కాలేజీ విద్యార్థులు సామాజిక సేవ ఒక బాధ్యతగా భావించేలా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ను ఒక పాఠ్యాంశంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్మన్ నేదర్మల్లి రామకుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వాకాడ్లోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యత గురించి గ్రామాల్లో ఈ విద్యార్థుల ద్వారా తెలియజేసేందుకు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఈ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఉంటుందన్నారు. అలాగే విద్యార్థులు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని ప్రతి ఒక్కరిలో సామాజిక సేవ సామాజిక బాధ్యత పెంపొందించేలా ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలియజేశారు. ప్రజలకు మరింత చేరువ చేయాలని గ్రామ సచివాలయం పెట్టి గ్రామ స్థాయికి తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థతో దేశంలోనే మొట్టమొదటిసారిగా మనం చూసి దాని ప్రయోజనాలను గుర్తించి వివిధ రాష్ట్రాల్లో కూడా కొందరు ప్రవేశపెట్టారు, కొందరు పెట్టబోతున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థని ప్రవేశపెట్టి ప్రజలకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.